తెలంగాణలో కొత్త జిల్లా లక్క కపీక్ స్టేజ్ కు చేరుకుంటోంది. రోజుకో చోట తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలంటూ పోరుబాట పడుతున్నారు ప్రజలు. జనగామ ఆందోళన విధ్వంసానికి దారితీయడంతో అక్కడ 144 సెక్షన్ విధించారు. ఇవాళ జేఏసీ బంద్ కు పిలుపునివ్వడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. వరంగల్ జిల్లాలోని జనగామను ప్రత్యేక జిల్లా చేయాలంటూ జరుగుతున్న ఆందోళన విధ్వంసానికి దారితీసింది. కొత్త జిల్లాల తుది జాబితాలో జనగాం పేరు లేదని తెలుసుకున్న జేఏసీ ఆందోళనను తీవ్రం చేసింది. బంద్కు పిలుపునిచ్చిన జనగామ వాసులంతా హైదరాబాద్ హన్మకొండ రహదారిపై బైఠాయించారు. గంటల కొద్దీ వాహనాలు ఆగిపోయాయి. అయితే జనగామ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, అతని ఇల్లు ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన జేఏసీ ఆందోళనకారులు పోలీసుల వాహనాలపై రాళ్లరువ్వడంతో పాటు ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేశారు. వేలాది మంది ఇందులో పాల్గొనడంతో పోలీసులు కట్టడి చేయలేకపోయారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో లాఠీలకు పనిచెప్పారు. అయినప్పటికీ ఆందోళనకారులు చెదిరిపోలేదు. ఈ ఆందోళనలో ఒక జనగామ వాసులే కాకుండా బచ్చన్నపేట, నర్మెట్ట, దేవరుప్పల, లింగాల గణపురం, కొండకండ్ల గ్రామాల ప్రజలు జనగామ జిల్లా కావాలని కోరుతున్నారు. రాజకీయ స్వలాభం కోసమే కొంతమంది జనగామను జిల్లా చేయొద్దని తప్పుడు నివేదికలు ఇచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల స్వార్థంతో జిల్లా కాకుండా చేయడం తగదని హెచ్చరిస్తున్నారు జేఏసీ నేతలు. ఎట్టి పరిస్థితుల్లో జనగామను జిల్లా చేయాలంటున్న అక్కడి ప్రజలు ఈ రోజు కూడా బంద్కు పిలుపునిచ్చారు. జనగాం ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మరోవైపు నిన్నటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇక మహబూబ్నగర్ జిల్లాలోనూ ప్రత్యేక జిల్లా పోరు ఉధృతమైంది. గద్వాలను జిల్లా చేయాలంటూ ఆ ప్రాంతవాసులు ఆందోళన బాటపట్టారు. ఎర్రవల్లి చౌరస్తా దగ్గర రోడ్డుపై బైఠాయించారు. దీంతో 44వ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ కుమార్ ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. ప్రత్యేక జిల్లా పోరాటాలను ప్రభుత్వం కూడా గమనిస్తోంది. అయితే ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలనే దానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగానే కొత్త జిల్లాలు ఏర్పాటు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.